హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఫస్ట్ పండగ కాబట్టి మేము ఏం చేసాము అనేది చూపించబోతున్నాను ఫస్ట్ పాయసానికి సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాను అలానే పచ్చిశెనగపప్పు ఉడకబెట్టుకుంటున్నాను సగ్గుబియ్యం అనేది బాగా ఉడికింది అందుకని చెప్పి సేమ్యాన్ని గీలో ఫ్రై చేసుకుంటున్నాము సగ్గుబియ్యంలో సగ్గుబియ్యంలో సేమియా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి సేమియా అనేది బాయిల్ అయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ అలానే షుగర్ వేసుకోవాలి తర్వాత షుగర్ అనేది బాగా డిజాల్వ్ అయ్యాక పాలు పోసుకోవాలి నేను నాకు షుగర్ సరిపోదు అనిపించి నేను ఇంకొంచెం వేసాను అలానే ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటే రెడీ అండి పాయసం స్మెల్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అలానే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి నేను చూపించిపోయేది సుకీలు నేను ముందుగా పచ్చనిపప్పు ఉడకబెట్టిన కదా దాన్ని బాగా డ్రైండ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో రెండు ఇలాచి వేసుకున్నాను ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకున్నాక నేను ముందుగా బెల్లాన్ని కరిగిచ్చి పెట్టుకున్నాను దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి దాన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను స్ట్రెయిన్ చేసేసాక ఇది బాగా స్మెల్ అనేది వస్తుంటుంది ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చశనగపప్పు వేసుకోవాలి వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మేమైతే గోధుమ పిండితో చేస్తాము గోధుమ పిండితో చేస్తే మీకు దాని లోపల ఉండేది ఆయిల్లో మొత్తం వెళ్ళదు చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈసారి ట్రై చేసి చూపిస్తాను తర్వాత వచ్చి పాకపిండి ముందుగా బెల్లాన్ని బాగా కరగపెట్టుకొని పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి తర్వాత ఇందులో బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ముందుగా వేరుశనగ పప్పులని వేయించి వాటి పొట్టు తీసి పెట్టుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి రెడీ పాకపిండి అలానే వడలు చేసాము మొత్తం మేము వడ సుకి పాయసం అలానే పాక పిండి చేసాము అంతేనండి ఇవాళ తొలికాదశికి చేసింది మీకు గనక సుఖీల్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే సపరేట్గా చేసి వీడియో పెడతాను మీకు గనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్